కరోనా రక్కసి కోరలు చాచడంతో హైదరాబాద్ గుండె పగిలినంత పనైంది. నగరవాసులు లబో దివోమంటున్నారు. నగరవాసులను కలవరపెడుతోంది, కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కరోనా కరోనా, ఎవరి నోట విన్నా ఏం మాట్లాడినా అన్ని కరోనా మాటలే. ప్రభుత్వం ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి మాత్రం నగరవాసులపై దయ చూపడం లేదు, నగరంపై కన్నెర్ర చేస్తుంది. దాంతో నగరవాసులు కరోనా రక్కసి కోరల్లో బిక్కుబిక్కుమంటున్నారు. రోజు రోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. నగరవాసులను ఊపిరి తీసుకోకుండా చేస్తోంది. ప్రభుత్వానికి కరోనా రాక్షసి పెద్ద సవాల్ విసురుతోంది. కరోనా సామాన్యుల బతుకులను బుగ్గిపాలు చేసింది, చిన్న చిన్న వ్యాపారుల జీవితాలను అతలాకుతలం చేసింది, వలస జీవులను రోడ్డుపాలు చేసింది, ఉద్యోగులను నిరుద్యోగులు చేసింది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నది. పేద గొప్ప తేడా లేదు, ఎవరిని వదలనన్నట్టు అందరిపై కసితీరా దాడి చేస్తోంది, ఘాటేస్తోంది. ప్రజాసేవలో ఉండే ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. అనునిత్యం లాక్డౌన్ మొదలు ఇప్పటి వరకు రాత్రింబవళ్లు ఆ కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దాన్ని పోరాడుతున్న శ్రమిస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బంది అందరిపై కరోనా ప్రాణాలను తీస్తోంది. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నరి రోడ్డుపై నిత్యం ప్రజలతో జాగ్రత్తలు మెళకువలు చెబుతూ డ్యూటీలు చేస్తున్న పోలీసులను సైతం రక్కసి పొట్టన పెట్టుకుంటున్నది. మన రాష్ట్రంలోనే కాదు, మహారాష్ట్రలో దాదాపు 3000కి పైగా పోలీసులకు కరోనా సోకింది. అందులో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత అప్రమత్తంగా ఉన్నా రాకాసి మాత్రం అదును చూసి దాడి చేస్తోంది. మన రాష్ట్రంలో 140 మందికి పైగా పోలీసులకు కరోనా సోకింది. ఎవరికి కనిపించని దెయ్యంలా ఓ భూతంలా మన జీవితాలను వెంటాడుతూనే ఉంది ఈ కరోనా. ఎంతో మంది రక్షక భటుల ప్రాణాలను, అమాయక విలువైన ప్రాణాలను బలిగొంది ఈ కరోనా. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కేసులు అధికంగా వస్తున్నాయి. ఇలా ఎందరి జీవితాలతోనో ఆటలాడుకుంటున్న కరోనా భూతం మీడియాను సైతం తమ డ్యూటీని చేయనివ్వడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 30 మందికి పైగా మీడియా సిబ్బంది జర్నలిస్టులకు కరోనా సోకింది. ఇప్పటికీ ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోగా మిగతా వారు చికిత్స పొందుతున్నారు. ఇలా చెబుతూ పోతే ఈ మహమ్మారి ఎవరిని ఏ ఒక్క వర్గాన్ని అంటుకోకుండా ఉండడం లేదు. అందరినీ అనారోగ్యం బారిన పడేస్తోంది, భయకంపితులను చేస్తోంది, ప్రజలను వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసులు అధికంగా రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. మెట్రోపాలిటన్ సిటీ పేరు ప్రఖ్యాతులుగాంచిన బ్రాండ్ సిటీగా హైదరాబాద్ కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్య జనం నుంచి విఐపీల దాకా అందరూ కలవరపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాతే ఈ కేసుల సంఖ్య మరీ ఎక్కువైంది. తెలంగాణలో 5000 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 200 మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. నమోదైన కేసుల్లో దాదాపు సగం గత 15 రోజుల్లో నమోదైనవే. దీంతో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభిస్తుందో, ఎంతలా విలయతాండవం చేస్తుందో తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వ్యాప్తి మన దగ్గర తక్కువగానే ఉన్నా, మరణాల రేటు తక్కువనే కానీ ప్రధానంగా మహానగరం హైదరాబాదులోనే పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం విచారకరం. అందుకే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా, ఆ తర్వాత సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ నగరానికి ఆనుకొని ఉండడం, నిత్యం జనం రాకపోకలు సాగిస్తుండడం, దీంతో ఒకరి నుంచి ఇంకొకరికి కరోనా సోకుతోంది. రాష్ట్రంలో ఎంతమందికి పాజిటివ్ వచ్చినా చికిత్స చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని వైద్య అధికారులు ప్రభుత్వం చెబుతోంది. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, N95 మాస్కులు, బెడ్లు, ICU బెడ్లు, వెంటిలేటర్లు అన్నీ చాలినన్ని ఉన్నాయని,
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని అన్నారు. వైరస్ సోకిన వారికి కూడా చిత్తశుద్ధితో చికిత్స అందిస్తామని, హైదరాబాద్ ఖ్యాతిని కాపాడుకుంటామని, నగరవాసుల ఆరోగ్యం పట్ల పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం చెప్తున్నారు. హైదరాబాద్ నగర ప్రాముఖ్యత దృష్ట్యా 50,000 మందికి పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. నిర్లక్ష్యం పనికిరాదు. పెద్ద వయసు వారు, ఇతర జబ్బులు ఉన్నవారు ఎవరైనా ఇంట్లోనే ఉండాలి. ఎవరికైనా అత్యవసరమైన పనులుంటే తప్ప బయటికి రాకుండా, కరోనా బారిన పడకుండా ప్రాణాలు రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలి. తద్వారా హైదరాబాద్ ఖ్యాతిని, హైదరాబాద్ మహానగర ప్రాముఖ్యతను కాపాడుకున్న వారమవుతాం. మన నగరం ఇమేజ్ని మనం కాపాడుకుందాం. హైదరాబాద్ని, మనల్ని రక్షించుకుందాం.